हाई फ्रेंड्स वेलकम टू कुक विद प्रमीला फ्रेंड्स ईरोज वीडियो लो नेनु पूर्णम कर्जिगालनु तैयार चेयबोतुन्नानंडी। ई पूर्णम कर्जिगालु मनु पंडव पुट्ला गानी एप्पुडैना फंक्षन्ला गानी एप्पुडैना तिनालनिपिंचे गानी चेसुकोवच्चु चाला बागुंटायी। मेमु एक्कुव मेमु चिन्नगा उन्नप्पुडु मा अम्मवाल्लु వినాయక చవితికి కుడుములు పెడితే చాలా ఆయనకి ఇష్టం అని చెప్పేసి చేస్తూ ఉన్నారండి. ఇప్పటికీ మా ఇంట్లో కుడుములు ఎక్కువ చేసుకుంటాము, బాగా చాలా టేస్టీ ఉంటాయి. మా పిల్లలు చేసిన వెంటనే బాగా తిన్నారు, రెండు మూడు పిల్లలు చాలా బాగుంటాయండి. ఈ కుడుములు ఎలా తయారు చేసుకోవాలనేది మరి ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ఒకటి బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ నీళ్లు వంచి చేసుకుందాము. బాగా కడుక్కున్న తర్వాత ఇందులోనే ఒక 300 ml వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు పప్పును నానబెట్టుకుందాము. 20 నిమిషాల తర్వాత ఒకటి చిన్న కుక్కర్ తీసుకున్నామండి. ఇందులోనే ఆ నీళ్లు శనగపప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం పిండిని నానబెట్టుకుందాము. ఒకటి బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక కప్పు మైదాని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్లు నూనెని వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా కలుపుకోవాలి. చపాతి పిండి కన్నా కొద్ది గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ను ఈ పిండి ముద్దకు పట్టించుకుందాము. పట్టించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కాస్త నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇట్లా కొద్దిగా నీళ్ళను వంచేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందనేది చూపిస్తాను. చూడండి, మనకు పూర్ణం పర్ఫెక్ట్గా రావాలంటే మనకు పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక కప్పు బెల్లంని వేసుకుందాము. వేసుకున్నాక కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు ఇది కాస్త దగ్గరైనంత వరకు ఉడికించుకుందాము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసుకుందాము. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారించుకోవాలి. శనగపప్పు మిశ్రమం చల్లారిన తర్వాత ఒకటి పెద్దది మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పూర్ణం ఇలా మెత్తగా ఉండాలి. ఈ పూర్ణంనంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న రోల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో చేస్తున్నానండి కజ్జికాయలు. ఇలా తీసుకున్న తర్వాత ఇవి ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇట్లా కొన్ని వరకు ఉండలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని వరకే ఉండలు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉండలు అలాగే పూర్ణము తర్వాత కొంచెం పొడి పిండి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని ఒక ఉండని తీసుకొని చపాతీ కర్రతో మనము చిన్న రేకుల్లాగా చేసుకోవాలి. ఇట్లా చిన్నగా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న రేకుల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న రేకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇంకొక ఉండని తీసుకొని ఇట్లనే రేకుల్లాగా చేసుకోవాలి. నేను కొన్ని వరకు చేసుకున్నాను అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్ది నూనె పట్టించుకొని కొంచెం పూర్ణం నిమ్మకాయ సైజ్ అంత పూర్ణం తీసుకొని చిన్న రోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. మరొక రోల్స్ ఇట్లా 4 వరకు నేను చేసుకున్నానండి పూర్ణంతో. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టుకుందాము. ఇది ఇప్పుడు ఒక రేకును తీసుకొని పూర్ణం ఆ రేకులో మధ్యలోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా మధ్య వరకు మడుచుకుందాము ఆ రేకుతో. ఇలా మడుచుకున్న తర్వాత ఈ కర్జిగాయను చేతిలోకి తీసుకొని చివర్లంతా ఇట్లా అతికించేసుకోవాలి. గట్టిగా ఇట్లా అతికించేసుకోవాలి. డీప్ ఫ్రై చేసినప్పుడు పూర్ణం పక్క పోకుండా ఉంటుందండి. గట్టిగా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్నాక ప్లేట్లో పెట్టుకున్నాక ఇంకొక రేకుని తీసుకుందాము. ఇట్లా రేకులో పూర్ణం పెట్టేసుకొని తర్వాత మధ్య వరకు మడుచుకున్నాక ఇట్లా చివర్లన్నీ అతికించేసుకోవాలి. గట్టిగానే అతికించేసుకోవాలండి.
ఇలా అతికించుకున్న తర్వాత ప్లేట్ లోకి పెట్టుకుందాము మరి ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ చేతిలోనే చేస్తున్నానండి చేతిలో పెట్టుకున్నాక రేకుని పూర్ణం పెట్టేసుకొని మధ్య వరకు ఇట్లా చేసుకోవాలి మా అమ్మ వాళ్ళైతే చాలా చిన్నగా చేస్తారండి చాలా చిన్నగా నేనైతే మీడియం సైజ్ లో చేశాను ఇలా చేసుకున్న తర్వాత కర్జికాయలను మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇలా కొన్ని వరకు మాత్రమే నేను కర్జికాయలను చేసుకున్నానండి ఈ కర్జికాయలను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క కర్జికాయని వేసుకోవాలి ఇందులో నేను రెండు వరకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ టైం పట్టదండి లైట్ మనకు త్వరగా ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెంగానే నూనెలోనైనా గానీ ఎక్కువ కర్జికాయలైనా కూడా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయినాక ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఫ్రెండ్స్ అంతేనండి పూర్ణం కర్జికాయలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనం ఎప్పుడైనా పండగ పుట్ల కానీ ఫంక్షన్స్ కైనా కానీ చేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.